Hey guys, welcome back to Telugu Food Bites. ఈ రోజు మన వీడియోలో టమాటో కోకోనట్ గ్రేవీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ముందుగా కోకోనట్ పేస్ట్ ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. ఒక సగం వరకు కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసేసుకోండి. మిక్సీ జార్లో వేసేసుకున్నాక అందులోనే ఒక మిర్చిని హాఫ్కి కట్ చేసుకొని అందులో వేసేసుకొని ఒక పావు టీ స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకొని ఇలా ఫైన్గా మిక్సీ పట్టేసుకొని పక్కకు పెట్టేసుకోండి. ఇలా ఉంటే సరిపోతుంది. మరొక ప్యాన్ తీసుకొని అందులో 2 టీ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఒక 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 2 ఉల్లిపాయలని ఇలా సన్నగా కట్ చేసేసుకొని అందులో వేసేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయ్యాక అందులో ఒక 1 పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్నాక ఒక 4 టమాటాలను ఇలా సన్నగా పొడవుగా కట్ చేసేసుకొని అందులో వేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్నట్లయితే అవి కొంచెం తొందరగా ఉడికిపోతాయి. ఇలా ఒకసారి వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అలానే వదిలేయండి మీడియం ఫ్లేమ్లో. చూసారు కదా, టమాటాలు అయితే మెత్తబడిపోయాయి. ఇప్పుడు ఇందులో ఒక 1 టీ స్పూన్ కారం, ఒక 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసేసుకొని మళ్ళొకసారి మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఇలా కొంచెం ఆయిల్ సెపరేట్ అవుతుండగా ఇందులో ఒక 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసేసుకోండి. వాటర్ యాడ్ చేసుకున్నాక ఇలా ఒక సైడ్ మసిలి ఒక సైడ్కి ఇలా ఆయిల్ సెపరేట్ అవుతుండగా ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ని ఇందులో యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసేసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకోండి. చూసారు కదా, గ్రేవీ కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. వాటర్ కూడా సరిపోయాయి. ఇలా ఉడుకుతున్నప్పుడు మరొకసారి మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అలానే వదిలేయండి. చూసారు కదా, గ్రేవీ అయితే కొంచెం థిక్గా తయారైపోయింది. ఫైనల్గా ఇలా ఆయిల్ సెపరేట్ అవుతుండగా కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని మరొకసారి మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకొని ఈ గ్రేవీ అనేది చపాతీకైనా పూరికైనా బటర్ నాన్ అండ్ రైస్కి కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా వేడివేడిగా తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.